హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మామిడి ఆకులతో సింపుల్గా డెకరేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా మనం సమానంగా ఉండే మామిడి ఆకులను తీసుకోండి. అన్నీ ఒకే సైజులో ఉండేటట్టుగా చూసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఆ షేప్ వచ్చేటట్టుగా మీరు అన్ని మామిడి ఆకులు కూడా పెట్టుకోండి. మీరు కావాలంటే ఇలా నాలుగు కాకుండా ఐదు కింద కూడా పెట్టుకోవచ్చు, ఐదు ఆకుల్ని. ఈ ఐదో ఆకుని మనం ఈ విధంగా చిన్నది తీసుకుని కొద్దిగా వీటన్నిటి మీద దాన్ని కొద్దిగా చిన్నది తీసుకుని ఈ విధంగా మధ్యలో పెట్టుకుని అక్కడ మీరు పిన్ చేసేసుకోండి. ఒకసారి దాన్ని ఇలా లాక్ చేసి పట్టుకుని అన్నీ కూడా సమానంగా సర్ది పెట్టుకోండి. అంటే మీరు ఏ షేప్లో కావాలనుకుంటున్నారో ఆ షేప్లో ఈ విధంగా పిన్ చేసేసుకుంటే మనకి చక్కగా కదలకుండా నీట్గా అలాగే ఉంటుంది. చూసారు కదా ఎంత అందంగా ఉందో మనకి మామిడి ఆకులతో కాబట్టి చాలా అందంగా ఉంటుందండి. ఇప్పుడు దీని మధ్యలో మనం ఈ విధంగా పువ్వును కనుక అతికించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ పువ్వును కూడా ఎలా పెట్టుకోవాలో చూద్దాం. నేనైతే ఇక్కడ చామంతి పువ్వును పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి చామంతి కాడ ఉంటుంది కదా, దాని వెనకాల భాగం మనకి సమానంగా ఉండాలి కాబట్టి దాని వెనకాల భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మనం పువ్వు మధ్య భాగాన సూదితో మనం ఈ విధంగా గుచ్చుకోవాలి. ఇప్పుడు మనం లాక్ చేసి పిన్ చేసి పెట్టుకున్నాం కదా, దాని ప్లేస్లో మనం ఈ విధంగా గుచ్చుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం దారాన్ని కొద్దిగా కట్ చేసుకుని ఇప్పుడు అక్కడ నాట్ వేసుకోండి. ఇలాగ ఒక రెండు ముళ్ళు వేసుకుంటే మీకు గట్టిగా ఓడకుండా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా మనకి రెడీ అయిపోయింది కదా. ఇలా మనం అన్నీ కూడా మీరు ఏ పువ్వు కావాలితే ఆ పువ్వుతో మనం ఇలా చేసుకుని పక్కన పెట్టుకోండి అన్నీ కూడా. సో అంతేనండి, మనకి ఈజీగా అయిపోయింది కదా. చాలా పెద్ద టైం కూడా పట్టదండి, మనకి మనీ కూడా పెద్ద ఎక్కువ ఏమవ్వదు. ఎందుకంటే మామిడి ఆకులు మనకి ఈజీగా దొరుకుతాయి, పువ్వులు కూడా మనకి ఎక్కువ పట్టవు. 1 hour 2 flowers అంతే మనకి ఈ విధంగా ఈజీగా అయిపోయింది. ఇలా మీరు ఏ ఫ్లవర్స్తో కావాలంటే ఆ ఫ్లవర్స్తో మీరు ఒక 50 తోరణాలు కనుక చేసుకుంటే మీ గదిని చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. అంటే మనం పూజలకి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా నా పూజ గదిని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. బాయ్ బాయ్.